19వ డివిజన్ కార్పొరేటర్ నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. ఈ పార్క్ గురించి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నందమూరి తారక రామారావు పార్క్ 2017 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పార్క్కి అంకురార్పణ చేయడం జరిగింది. 2019కి కొంత భాగం పూర్తయ్యి 2019 ఎన్నికల ముందు ఈ పార్కుని కొంతమేర పాక్షికంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం, కొంత నిర్లక్ష్యానికి ఇది గురి కావడం, తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటనరెడ్డి శ్రీధర్రెడ్డి గారు 40 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ దీన్ని పనులు ప్రారంభించి 25 లక్షల రూపాయలతో టెన్నిస్ కోర్టును కూడా అత్యాధునికంగా వేయడం జరిగింది. తర్వాత ఆయన పార్టీ మారి పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి అధికారులు నిర్లక్ష్యం, నాయకుల నిర్లక్ష్యం ఈ పార్కు ప్రారంభోత్సవానికి ఎన్నికల ముందు కేవలం తాత్కాలికంగా ఓపెన్ చేయడం జరిగింది. అట్లా కాదు, ఎంతో నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఈ నందమూరి తారక రామా పార్కు ఈరోజు ప్రజలకు అంకితం చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాబోతా ఉంది. అందుకని చకాచకా పనులు చేసి ముందు దీన్ని ప్రజలు సౌకర్యార్థం వాళ్ళు తిరిగే విధంగా రెడీ చేసి ఇంకా కొంత పనులున్నాయి దీనికి. ఈరోజు అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చెప్పట్లేదు మేము. ఇది నందమూరి తారక రామా పార్కు ప్రజలకు అంకితం చేయు కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా, అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు, అదేవిధంగా మాజీ నుడా చైర్మన్ అప్పటి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే ఈ పార్కు కూడా ప్రారంభమైంది. అందుకని ఆయన కూడా పిలిచాం. వాళ్ళందరూ కూడా వారి చేతుల మీదుగా ఈరోజు ప్రజలకు అంకితం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉంది. ఒక 2 కోట్లు ఇంకా దీనికి కావాల్సి వస్తుంది. ఈరోజు నారాయణ గారు సార్ చూపించి మిగతా ఫండ్స్ కూడా తెచ్చి ప్రజలకి అందుబాటులోకి అతి సుందరంగా ఈరోజు నుంచి నెల్లూరు నగరంలో ముఖ్యంగా 19వ డివిజన్ మాగుంట లేఅవుట్, గోమతి నగర్, ఇస్కాన్ సిటీ, అదేవిధంగా శ్రీహరి నగర్, అదేవిధంగా ఎక్సెస్ కాలనీ, కింగ్స్ కోర్ట్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాకర్స్ అందరికి కూడా కోరుతా ఉన్నా. మీరు చాలా దూరం వెళ్ళి ఏదైతే ఏసీ సుబ్బాయి స్టేడియం, చిల్డ్రన్స్ పార్క్లో కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు, దయచేసి మీరందరూ కూడా మేము ఓపెన్ చేయడమే కాదు స్థానికంగా ఉండే ప్రజలందరూ ఏకమయ్యి ఇదంతా ఈ పార్కు మనది అని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసి ఈ పార్కుని మరింత అభివృద్ధి చేసే బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తాం. ఫుల్ ఫ్లెక్జ్డ్ గా నందమూరి తారక రామారావు గారి పార్క్ అని పెట్టారు, దీని వెనక ఏమైనా? ఏం లేదు మేడం, ఇది వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆనాడే దీనికి ఎన్టీఆర్ పార్క్ అని పెట్టారు. ఆ రోజు ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు పార్కు. యాక్చువల్గా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు దీన్ని ఓపెన్ చేసినప్పుడు నందమూరి తారక రామా పార్క్ అని ఉంది. దాన్ని ఇప్పుడు రామారావుగా నందమూరి తారక రామారావు పార్క్ పెట్టి ఈరోజు ఫుల్ నేమ్ పెట్టి దీన్ని చేస్తా ఉన్నాం మేడం. అయితే ఈ పార్క్ లో ఏ టైమింగ్స్ ఉండబోతున్నాయి, ఏమైనా చార్జెస్ ఏమైనా ఉంటాయి, టికెట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? ఏమి చార్జెస్ ఉన్నాం మేడం, మార్నింగ్ 6 నుంచి 9 వరకు మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ప్రతిరోజు కూడా వాచ్మెన్లు, దీనికి మెయింటెనెన్స్ అన్నీ కూడా పెట్టి ప్రజలకి అందుబాటులో తెచ్చి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నిత్యం నేను ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ ఈ పార్కులో ఉండేటట్టు స్థానిక కార్పొరేటర్గా నేను, నా శ్రీమతి కూడా ప్రతిరోజు ఒక 1 అవర్ ఈ పార్కులో ఉండి ప్రజలకు ఫుల్గా ఇక్కడికి వచ్చి ప్రజలు అందుబాటులోకి వచ్చి ప్రజలు దీన్ని ఉపయోగించేంత వరకు ఖచ్చితంగా దీని పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ప్రత్యేకంగా? మేడం 1/2 కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ఉంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ టెన్నిస్ కోర్టు ఉంది, వాలీబాల్ కోర్టు ఉంది, పిల్లలకి స్కేటింగ్. నెల్లూరు నగరంలో కల్లా ఉండేది ఒకే ఒక రూరల్ స్కేటింగ్ స్టేడియం ఉండేది చిల్డ్రన్స్ పార్క్లోనే. తర్వాత అత్యంత ప్రామాణికంగా ఇక్కడ ఈ నందమూరి ఎన్టీఆర్ పార్క్లో కూడా స్కేటింగ్ ప్రారంభించాం. ఆ స్కేటింగ్ మరో నెలలో నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు సందర్భంగా దాన్ని కూడా రెడీ చేసి ఆ రోజు పిల్లలకి దాన్ని కూడా చేసి పేరెంట్స్ ఇక్కడ అయితే దగ్గరగా ఉన్నటువంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ రూరల్ స్కేటింగ్ కూడా ప్రారంభిస్తాం. టెన్నిస్ కోర్టు, ఇంటర్నేషనల్ టెన్నిస్ కోర్టు ఉంది, అదేవిధంగా వాలీబాల్ కోర్టు ఉంది, అదేవిధంగా షటిల్ కోర్టు ఉంది. అన్ని రకాల పిల్లలు వ్యాయామం చేసుకునేదానికి, పెద్దవాళ్ళు వ్యాయామం చేసుకునేదానికి అన్ని రకాల వ్యాయామ వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. స్కేటింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్? స్కేటింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, బట్ ఎవరైతే మనం ఒక ట్రైనర్ని తీసుకొస్తాం కాబట్టి ఆ ట్రైనర్కి మినిమం మెయింటెనెన్స్ ఎంతో కొంత అది మాట్లాడి అట్లు కమిషనర్ గారితో అందరితో మాట్లాడి అఫోర్డబుల్ అంటే అందరూ పెట్టుకునే విధంగా, ఇది ఒక వ్యాపారం కాదు, ఇది పార్కు, ప్రభుత్వ పార్కు, మున్సిపాలిటీ పార్కు, ఇది ఒక వ్యాపారం చేసే విధంగా కాకుండా
ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ పార్క్ ని ముందుకు తీసుకొస్తాం. ఎటువంటి ఫీజులు గానీ ఎటువంటి వసూలు చేయడం అనేది ఏమీ జరగదు. మొత్తంగా ఇది ఒక ఆహ్లాదకరమైన పార్క్ అంటారు. 100% నెల్లూరు టౌన్ లో ఇటువంటి ఒక మంచి మాగుంటి లేవటటువంటి కాస్ట్లీ ప్రాంతంలో అంకణం ఇక్కడ 20 లక్షలు దాదాపు 1.5 ఎకరా మనకు పార్కు దొరికిందంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించవచ్చు. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారు. నాకు గత 5 నెలల నుంచి ప్రభుత్వం వచ్చింది, అప్పుడు చేయలేకపోయావు, నువ్వు కార్పొరేటర్ అయి 3 ఏళ్ళు అయింది, పార్కును ఓపెన్ చేయలేకపోతున్నావు అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా నిత్యం వందలాది మంది అడుగుతా ఉన్నారు. వారందరికీ కోరిక మేరకు ఈ రోజు దీన్ని ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.